वेलकम टू शारदा चैनल मनु तैयार चेसुकुने रेसिपी उलवचारु दानिकी कावाल्सिन पदार्थालु मुंदुगा उलव पिंडी तर्वाता नानबेट्टुकुन्न चिंतपंडु 100 ग्रामुलु साल्ट स्पून अर टी स्पून पसुपु कारं स्पून पोपु दिनुसुलु रेंडु मिरपकायलु तेल्लुल्लिपायलु करियपाकु పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అవి నాటు ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది టేస్ట్ గా ఉంటుంది అవి లేవు కాబట్టి మనకి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తపేల పెట్టుకున్నాం దానిలో చిన్న 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి గరిటె తోటి వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఈ చార్ తోటి ఈ ఉలవ చారు తోటి మనం ఎండి చేపలు కూడా ఏపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం ఇప్పుడు తల్లల్లిపాయలు వేస్తున్నాము బాగుంటుంది మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పచ్చి మామిడికాయైనా లేకపోతే ఎండి మామిడికాయ ముక్కలైనా వేసుకొని చేసుకోవచ్చు రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎండి మిరపకాయలు వేద్దాం अभी वेगा इप्पुडु पच्चिमिरपकायलु तर्वात उल्लिपायलु वेसुकुंदाम उल्लिपायलु वेसाक अभी वेगालि ఒక 5 నిమిషాలు వేగితే మగ్గుతది బాగాను కరివేపాకు వేసాం ఇప్పుడు సాల్ట్ వేస్తే సాల్ట్ వేసాం స్పూన్ నర అర్ధ స్పూన్ పసుపు స్పూన్ నర కారం బాగా కలుపుకోవాలి వేగాక ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని గుజ్జుని అందులో వేసుకోవాలి పోపుల ఇంకొంచెం వాటర్ వేసుకొని మరి కొంచెం గుజ్జు తీసుకోవాలి వేసుకొని కలిపి పెట్టుకోవాలి చక్కగా కలర్ వచ్చింది చూడండి ఇది కాసేపు మూత పెట్టుకున్నాం కదా అది తీసి చూస్తే ఇప్పుడు మరుగుతుంది కదా దానిలోకి మనం పిండి ఉంది కదా ఆ పిండిని అందులో వాటర్ వేసి మనం కలపాలి వాటర్ వేసి కలిపాక అది బాగా ఉండకట్టకుండా కలిపిస్తాము మనం మరుగుతున్న చారులో ఈ కలిపిన పిండి వేసుకోవాలి కలిపితే వేసుకోవాలి ఉండకట్టకుండా ఇది వేసుకోవాలి కలిసిపోయింది అందులోకి బాగా కలిసింది అది మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉన్నా అంటే మరిగిపోతుందండి చారు చక్కగా ఇలాగా మీరు చేసుకొని తినండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను చేసుకొని తిన్నాం చాలా బాగుంది ఇలా మూత పెట్టాక 10 నిమిషాలు అయ్యాక చూడండి ఎంత బాగా మరుగుతుందా గొమగొమలాడుతుంది వాసన మాత్రం మాకు ఈ చారు ఈ ఉలవ చారు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి లైక్ కొట్టండి మాకు సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఉలవ చారు అండి ఇది చూడండి ఎంత బాగుందో ఉలవచారు రెడీ సింపుల్ గా తయారు చేసుకునే ఉలవచారు రెడీ